హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చేసి ఆల్ న్యూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ యొక్క టాటా సఫారీ ఎక్స్ఎంఎస్ బేస్ మోడల్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి విచ్ ఇస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కార్ ఇది సో టాటా మోటార్స్ అయితే సరికొత్త రెండు వేరియంట్స్ లాంచ్ అనే చేశారు లాస్ట్ ఇయర్ ఈ ఫ్లాగ్షిప్ సఫారీ ఎస్యు పైన సెవెన్ సీటర్ లో సో ఒకటి ఎక్స్ఎంఎస్ అయితే ఇంకోటి ఎక్స్ఎంఏఎస్ అని అంటారు ఈ రెండు కూడా ఎగ్జిస్టింగ్ ఎక్స్ఎం అండ్ ఎక్స్ఎమ్ వేరియంట్స్ పైన బేస్డ్ అయి ఉంటాయి సో ఈ ఎక్స్ఎమ్ఎస్ అనేది థర్డ్ బేస్ వేరియంట్ అండ్ బేస్ మోడల్ నుంచి థర్డ్ వేరియంట్గా ఉంటుంది అందుకే ఇది వాల్యూ ఫర్ మనీ ఎందుకంటే బేస్ మోడల్ అయితే చాలా ఫీచర్స్ మిస్ అవుతాయి కానీ ఈ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్లో మాత్రం మీకు చాలా ప్రీమియం ఫీచర్స్తో పాటు న్యూ ఫ్యూచర్స్ ఏవైతే హయ్యర్ వేరియంట్స్లో ఉంటాయో అవి కూడా మీకు ఇందులో వస్తాయి ఎందుకంటే ఈ వేరియంట్లో మీకు ప్యాడరామిక్ సన్ రూఫ్ అనేది దొరుకుతుంది ఎందుకంటే బేస్ మోడల్లో ప్యాండరామిక్ సన్ రూఫ్ అనేది చాలా తక్కువ కార్జ్లోనే ఉంటాయి అండ్ ఈ ప్యాండరామిక్ సన్ రూఫ్ కూడా ఏదైతే ప్రీవియస్ చూసుకుంటే మనకి ఓన్లీ ఎక్స్టీ ప్లస్ ఎక్స్టీఏ ప్లస్ ఎగ్జాట్ ప్లస్ ఎగ్జాట్ ఏ ప్లస్ ఇలాంటి టాప్ మోడల్స్లో మాత్రమే ఉంటుండే అండ్ అవి కాకుండా ఈ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్లో మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో వైపర్స్ టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ న్యూ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీది విత్ హెచ్డీ కెమెరా ఆండ్రో ఆటో యాపిల్ కార్లో ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అలాగే ఈ ఎక్స్ఎంఎస్ వేరియంట్ అనేది ఓన్లీ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ డీజిల్లో మాత్రమే ఉంటుంది ఒకవేళ మీకు ఆటోమేటిక్ ఈ ఫీచర్స్ కావాలంటే ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను వీడియోలో ఆల్సో దీని ప్రైస్ వచ్చేసి ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ పర్టికులర్గా పద్దెనిమిది లక్షల అరవై ఆరు వేల అనేది ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ అనేది ఉంది ఎస్టిమేటెడ్గా సో ఫ్రెండ్స్ నేను మాత్రం రెగ్యులర్గా మీకోసం మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ వేరియంట్స్ రివ్యూస్ కానివ్వండి అండ్ ఫస్ట్ లుక్స్ ఫస్ట్ వాకరన్స్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్ ఫస్ట్ కంపారిజన్ ఆఫ్ బైక్స్ కార్స్ అన్ని కూడా చేస్తున్నాను కానీ మీ నుంచి మాత్రం నాకు ఆ సపోర్ట్ అనేది రావట్లేదు సపోర్ట్ నాకు కొత్తగా విజిట్ చేసిన మీరు లైవ్లో చూస్తున్నారు కదా ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ చేసి కాల్లో పెట్టుకొని కంటిన్యూగా చూడాలి అప్పుడే మన ఛానల్కి గ్రోయింగ్ అనేది ఉంటుంది వ్యూయర్షిప్కి తగ్గట్టుగా సబ్స్క్రిప్షన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వన్స్ మన ఛానల్ రీచ్ అయిందంటే మంచి సబ్స్క్రిప్షన్ని మరిన్ని ఫస్ట్ లుక్ వీడియోస్ అండ్ మరిన్ని లాంచర్స్ వీడియోస్ కూడా మీకోసం తేవడానికి నేను ట్రై చేస్తున్నాను సో ప్రజెంట్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే మన ఛానల్ టాప్ లిస్ట్లో అయితే ఉంది ఎందుకంటే అలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి మీకు వస్తాయి సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ ఆలో పెట్టేసుకోండి అండ్ ప్రతి వీడియోకి నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ ఆ లైక్స్ టార్గెట్ని కూడా కంప్లీట్ చేసేయండి నా కోసం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ ఒక వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ వేరియంట్ వచ్చేసి ఎక్స్ఎంఎస్ అనేది బేస్ మోడల్ నుంచి థర్డ్ వేరియంట్ ఇది సో ఇది వచ్చేసి మీకు ఎక్స్ఎమ్కి అబోవ్గా ఎక్స్టీ ప్లస్కి బిలో మధ్యలో అయితే ఎక్స్ఎంఎస్ వేరియంట్ అనేది ఉంటుంది ఇందులో మీకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సెవెన్ సీటర్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇదే ఫ్యూచర్స్తో మీకు ఇదే వేరియంట్ ఆటోమేటిక్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది ఎక్స్ఎమ్ఏఎస్ని చూస్ చేసుకోండి ఏ అంటే ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి ఎక్స్ఎంఏఎస్ వేరియంట్లో సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి ఆటోమేటిక్తో వస్తుంది దీనికన్నా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా కలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఈ ఎక్స్ఎంఎస్ వేరియంట్ కి ఫోర్ కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి అందులో ఇది ఒకటి రాయల్ బ్లూ చాలా రాయల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఎక్స్ఎంఎస్ వేరియంట్లో ఓక్రౌన్ వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడగానే ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్ లాగా ఉంటుంది ఫీచర్స్ కాస్త మిస్ అవుతాయి బట్ లుక్స్ వైజ్ టాప్ మోడల్ లాగానే ఉంటుంది ఫ్రంట్ లో కనుక చూసుకుంటే మీకు టాటా బ్యాచింగ్ అనేది సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు త్రీడీ క్రోమ్ లో నెక్స్ట్ మీకు ట్రయర్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ ఇస్తున్నారు విత్ క్రోమ్ అండ్ గ్రే యాక్షన్స్ అనేవి చూడొచ్చు క్రోమ్ బెల్ లైన్ ట్రీట్మెంట్ సరౌండింగ్స్ టువర్స్ ద మీకు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అనేవి రావు హలోజిన్ డిఆర్ఎల్స్ అనేవి వస్తాయి విత్ ఇండికేటర్స్ బల్బ్స్ గానే ఉంటాయి ఇంకా హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు ఎక్సోనాన్ హెడ్ ల్యాంప్స్ ప్రీమియం గా మిస్ అయ్యి ఆటో హెడ్ ల్యాంప్స్ ఎలాజిమ్ ప్రొజెక్టెడ్ హెడ్ తో పాటు బీమ్ బల్బ్స్ గానే ఉన్నాయి బట్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి ఆల్సో మీకు హనీ మేస్ ట్రీట్మెంట్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్ విత్ సఫారీ నేమ్ ప్లేట్ నెంబర్ ప్లే పొజిషనింగ్ అనేది చూడొచ్చు రెస్టాల్ బంపర్స్ పైన బిలో ద లోక్స్ ఉన్నాయి ఓవరాల్ గా ప్రొఫైల్ ఫ్యూచర్స్ కాస్త మిస్ అయినప్పుడు కూడా టాప్ మోడల్ లాంటి లుక్స్ అనేవి తీసుకొస్తాయి బోనట్ హుడ్ పైన సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ అండ్ సైజెస్ అంతా కూడా సేమ్ ఉంటాయి ఒకసారి మీకు ఎక్స్ఎమ్ వేరియంట్ యొక్క కీస్ గురించి చూపించాలంటే సో దీని కీస్ వచ్చేసి ఇలాగైతే అయితే ఉంటాయి స్మార్ట్ కీలెస్ ఎంట్రీ అయితే లేదు కానీ కీలెస్ ఎంట్రీ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే సో అన్లాక్ చేయగానే మీకు ఇలా ఉంటుంది ఫస్ట్ మీకు లాక్ వాలమి హెడ్ ల్యాంప్స్ అండ్ అన్లాక్ సో వొలమి హెడ్ ల్యాంప్స్ ఫ్యూచర్ కూడా ఉంది కాకపోతే బూట్ ఓపెనింగ్ అనేది మిస్ అయింది సో ఫస్ట్ మీకు హెలోజిన్ డిఆర్ఎల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి అండ్ ఎల్ఈడి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొజెక్టర్ సెటప్ అనేది చూడొచ్చు సో మీకు సేమ్ ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్ లాంటి లుక్స్ అండ్ ఫీచర్స్ అనేవి హెడ్ ల్యాంస్ లోనే ఆల్సో మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఈ వేరియంట్ లో దొరుకుతాయి ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు సైడ్ లుక్స్ లో ఫ్రంట్ నుంచి చూస్తే ప్లేన్ ఫెండర్స్ అనేవి ఉంటాయి వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మీకు అలా వీల్స్ అనేవి మిస్ అవుతాయి బేస్ మోడల్ కాబట్టి కాకపోతే స్టైలిష్ స్టీల్ వీల్స్ అనేవి వస్తాయి దీనిపైన వీల్ క్యాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టూ థర్టీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి టాప్ మోడల్ అయితే ఎయిటీన్ ఇంచెస్ టైర్స్ వస్తాయి మనకు తెలిసిందే కదా విత్ డిస్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్ మీకు ఇండిపెండెంట్ లోవర్ మ్యాక్ మ్యాక్పర్సన్ స్టన్ కాయిల్ స్ప్రింగ్స్ రోల్ బార్స్ అనేవి సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేక్ డిస్క్ వైపింగ్ కూడా ఉంది ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే సో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఇందులో మీకు గ్లాసీ బ్లాక్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేసిన అవుట్సైడ్ వ్యూ మిర్రర్ విత్ ఎలక్ట్రిక్ ఫోర్డబుల్గా అయితే ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్ కూడా యాడ్ చేశారు బేస్ మోడల్ అయినప్పటికీ అండ్ ఎలాంటి కెమెరాస్ అండ్ పెడల్ ల్యాంప్స్ లాంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ప్రీమియం వి బట్ ఏ పిల్లర్ బాడీ కలర్ గ్లాసీ బ్లాక్ బి పిల్లర్ అనేది చూడొచ్చు గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ క్లాడింగ్స్ అండ్ ఆల్సో టూ నాట్ ఫైవ్ ఎంఎంఓ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది అండ్ విండో గ్లాస్ ఏరియా ఆల్మోస్ట్ ఏదైతే మనకి సఫారీ టాప్ మోడల్ లాగా ఉంటుందో డిజైన్ వైస్ అయితే ఏం చేంజెస్ ఉండవు అండ్ విండో ఏరియా కూడా చాలా ఏ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే లోపల చూస్తున్నారు కదా సన్ రూఫ్ ఉండడం వల్ల ఇది ఒక ప్లేస్ పాయింట్ వస్తుంది అండ్ డైమెన్షన్స్ అన్ని ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను క్విక్లీగా చూసేయండి మీరు అండ్ నెక్స్ట్ రేర్ కూడా మీకు ఎగ్జాక్ట్లీ యాజ్ టాప్ మోడల్ అయితే మనకు సీ పిల్లర్ దగ్గర సిల్వర్ ట్రీట్మెంట్ రూఫ్ రైల్స్ ఫంక్షన్ ఉంటుందో ఇది కూడా సేమ్ ఇస్తున్నారు విత్ క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు హ్యూజ్ ప్యాండనామిక్ అండ్ రూఫ్ విత్ బ్లాక్ షార్ఫిన్ యాంటీనా లాంటి ఫీచర్స్ కూడా ఇందులో మీకు దొరికేస్తున్నాయి విచ్ ఇస్ వెరీ నైస్ ట్రస్ అని చెప్తాను ఆల్సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి బేస్ మోడల్ లో బ్లాక్ ఇస్తారు యాక్చువల్ గా అండ్ రేర్ సస్పెన్షన్ మీకు సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బీమ్ ఫ్యాన్ హెడ్ రాక్ అండ్ స్కాయిల్ స్ప్రింగ్స్ వస్తుంది బ్రేక్ డిక్స్ వైపింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి సస్పెన్షన్ స్టిఫర్ గా ఉంటుంది హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంది హైవే రైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సేఫ్టీలో కూడాను ఇంకా ఫస్ట్ లుక్ మీరు ఒకసారి రేర్ ప్రొఫైల్ చూడండి ఇది ఏ మాత్రం కూడా బేస్ మోడల్ అనిపియదు ఫ్రంట్ అండ్ రేర్ యాంగిల్స్ నుంచి ఒక సైడ్ వీల్స్ తప్పితే ఫస్ట్ మీకు టాటా బ్యాచింగ్ సెంటర్ లో కెమెరా ఇస్తున్నారు రేర్ వ్యూ కెమెరా అనేది హెచ్డి న్యూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నుంచి వస్తుంది గ్లోసీ బ్లాక్ టెయిల్ లెమ్స్ కనెక్టివిటీ చూడొచ్చు ఎల్ఈడి వేవ్ టైప్ డిజైన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టర్న్ ఇండికేటర్స్ బబ్స్గానే ఉన్నాయి రివర్స్ అంటే టర్న్ ఇండికేటర్స్ ఎక్స్టెండెడ్ స్ప్లిటెడ్ టైల్ ల్యాంప్స్ టువర్డ్ సైడ్స్ అనేవి చాలా అట్రాక్టివ్ అండ్ ఎస్యూ అపియరెన్స్ తీసుకొస్తుంది రేర్ మీకు వైపర్ విత్ డిఫోగర్ మిస్ అవుతాయి లోకల్ ఫర్ లోకల్ బ్రాండింగ్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ స్పోర్టీ పాయిలర్ విత్ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు స్టైలింగ్ ఫీచర్స్లో ఏమాత్రం తగ్గలేదు సాలిడ్ బంపర్స్ ఉన్నాయి రిఫ్లెక్టర్ స్టాప్ ల్యాంప్ లైట్స్ టూ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి హెవీ బంపర్స్ సఫారీ బోల్ లెటర్స్లో రాశారు చూడవచ్చు మీరు ఫేక్ ఎగ్జాస్ట్ నోట్స్ అనేవి ద కాంటడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ యొక్క ఫీచర్స్ ఇంకా మనం ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం సఫారీ బేస్ మోడల్ బూట్ ఓపెన్ చేయడం చాలా కష్టమైంది సో ఫస్ట్ మీకు బూట్ చూడగానే ఇందులో మీకు సెవెంటీ త్రీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది అది కూడా ఆల్ త్రీ రో సీట్స్ అపరేట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు బూట్ స్పేస్ని కార్గో స్పేస్ ఇంక్రీస్ చేయాలని కూడా సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు సెవెన్ మెంబర్స్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కష్టం బూట్ లైట్ అయితే ప్రొవైడ్ చేసిన బేస్ మోడల్ అయినప్పటికీ కాస్ట్ కటింగ్ చేయట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ స్పిటెడ్ సీట్స్ ఇస్తున్నారు సో ఇవి వచ్చేసి హ్యాంగర్స్ లాగడానికి ఇది వచ్చేసి హుక్స్ ఫోల్డ్ చేయడానికి చేయడానికి బట్ చాలా కష్టం సఫారీలో ఎందుకంటే సీట్స్ అంత హెవీగా ఉన్నాయి ఈ సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే థర్డ్ రో మీకు ఫోర్ ఫార్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది అండ్ సెకండ్ రో కూడా ఫోల్డ్ చేసుకుంటే సెవెన్ ఫిఫ్టీ అబో వరకు అయితే వెళ్తుంది థౌజండ్ వరకు వెళ్తుండొచ్చు బూట్ స్పేస్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూస్తే మీకు జాక్ అంతా కూడా నీట్లీగా ప్లేసింగ్ అనేది చేశారు విత్ టైర్ ఇన్ఫ్లేటర్ కూడా చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు టాటా వెహికల్స్ అన్నింటిలో కూడా టియాగా నుంచి స్టార్ట్ అయిపోయి సేఫ్టీలో వచ్చేస్తున్నాయి అండ్ స్పేర్ వీల్ కింద ప్రొవైడ్ చేస్తారు మీకు సిక్స్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్ వస్తుంది అండ్ ఎగ్జాస్ట్ రియల్ ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్లో సస్పెన్ అంతా కూడా ఇవ్వచ్చు అండర్ బాడీ మోనోకోడ్ ఛాసెస్ పైన ఉంటుంది టూ పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఇస్తున్నారు రేట్ నుంచి ఫోర్ ఇవ్వట్లేరు కాస్ట్ కటింగ్ అనేది చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ టైల్ గేట్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది అట్లీస్ట్ టాప్ మోడల్ అనేది ఎక్స్పర్ట్ చేయాలి టాటా సఫారీ ఇలాంటి వెహికల్స్ లో ఇంకా రాలేదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఫేస్ రిప్లో చూద్దాం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి ఇంటీరియర్ క్విక్లీగా చూసేద్దాము ఎందుకంటే సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ ఒక ఇంటీరియర్ మీకు ఇలా కనిపిస్తుంది సీట్ నేనే ఫోల్డ్ చేసి పెట్టాను ఎందుకంటే మీకు థర్డ్ సీట్ కంఫర్ట్ కూడా చూపించాలి చాలా రోజులైంది కంఫర్ట్ చూపించక సో ఫస్ట్ మీకు బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆఫ్ మనకి ఇంటీరియర్ అనేది చూడొచ్చు డియల్ టోన్ విత్ ఏరీ ఫీలింగ్ వస్తుంది క్యాబిన్ అనేది ఫస్ట్ మీకు విండో గ్లాసిరియా డీసెంట్గా ఉన్న ఏరీ ఫీలింగ్ అయితే ఉంది ఫోర్ ట్విటర్స్ ఫోర్ స్పీకర్స్ స్టాండర్డ్గా హోల్డర్ సరౌండింగ్ సిల్వర్ ట్రీట్మెంట్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ పవర్ విండోస్ ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ ఆన్ ద ఆంజెస్ చూడొచ్చు కంపార్ట్మెంట్ టైప్ ఆఫ్ పాకెట్స్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్స్ డోర్ ఓపెనింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీ ఫోర్ స్ప్లిటెడ్ స్టెటెడ్ సీట్ సెంటర్ బెంచ్ సీట్ అనేది చూడొచ్చు ఫోల్డ్ చేసుకొని థర్డ్ రోక్ అయితే ఈజీగా జంప్ అనేది అవ్వచ్చు ఫస్ట్ లుక్ లో మీరు సీట్స్ అనేవి చూడండి థర్డ్ రో ఇలా అయితే ఉంటాయి సో అడల్ట్స్కి కొంచెం షార్ట్ జర్నీస్కి అయితే బాగుంటుంది బట్ లాంగ్ డ్రైవ్స్కి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది పిల్లలకు మాత్రం చైల్డ్స్కి బాగుంటుంది థర్డ్ రో ఒకటి సో ఫస్ట్ లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళడం కూడా చాలా డిఫికల్ట్ అయిన టాస్క్ ఎందుకంటే ప్రతి థర్డ్ రో కూడా కొంచెం అన్కంజెస్టెడ్గా ఉంటుంది సో ఫస్ట్ మీరు కూర్చోగానే చూడండి కంఫర్ట్ వచ్చేసి ఇక్కడైతే డీసెంట్ స్పేస్ ఉంది ఎందుకంటే డీసెంట్గా చేశాను దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ అంటే సపోర్ట్ అయితే వెరీ ల్యాకింగ్ అండ్ నీరు కూడా చూస్తే ఓకే ఓకేగా ఉంది అడల్ట్స్ కూడా ట్రావెల్ చేయవచ్చు షార్ట్ జర్నీస్కి నా హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ కూడా డీసెంట్గా ఉంది గ్లాస్ ఏరియా కూడా ఏరీ ఫీలింగ్ బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే థర్డ్ రో వాళ్ళకి ఏసీ విన్స్ ఇవ్వడం అనేది విచ్ ఇస్ వెరీ నైస్ సీట్ బెల్ట్ స్టాండర్డ్గా కొంచెం స్టోరేజ్ స్పేస్ కప్ హోల్డర్స్ లాగా అండ్ ద సైడ్స్ ఇస్తున్నారు బట్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే బ్లోవర్ కంట్రోలర్ ఇస్తున్నారు విచ్ ఇస్ వెరీ నైస్ ఫర్ థర్డ్ రో వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ స్ప్రిటెడ్ విత్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సీట్స్ లో మనకి చూసుకుంటే అండ్ సెంటర్లో ఒక వైట్ ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు సో థర్డ్ రో వాళ్ళకి ఫీచర్స్ ఏ మాత్రం కూడా తక్కువ చేయలేరు అండ్ పడారనామిక్స్ అంట్రూప్ మనకి థర్డ్ రో వాళ్ళకు కూడా కొంచెం ఏరీ ఫీలింగ్ అనే ఉంది క్యాబిన్ వచ్చేసి కలర్ గ్రేడింగ్ అండ్ పడరామిక్ అంట్రూప్ వల్ల ఎక్కువగా సఫెస్టికేటెడ్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది నాకైతే ఇది ఓవరాల్ గా థర్డ్ రోకి వెళ్ళి బయటకు రావడం ఓకే అయితే ఇప్పుడు సెకండ్ రో సీట్స్ ని ఓపెన్ చేయడం అనేది అంత డిఫికల్ట్ టాస్క్ అయితే ఉంటుంది ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది హెవీగా ఉన్నాయి సీట్స్ అనేవి చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్గా ఫైనల్ అయితే చేసేసాను సో ఫస్ట్ వచ్చేసి మీకు సెకండ్ రో ఇలా కనిపిస్తుంది సీట్స్ అపరేట్ చేసిన తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ స్ప్లిటెడ్ సీట్స్ సారీ బ్లాక్ ఫ్యాబ్రిక్ అపోస్టీ సీట్ కవర్స్ అనేవి ఇస్తున్నారు ప్రీమియంగా ఉన్నాయి సీట్ కవర్స్ వచ్చేసి అండ్ అడ్జస్టబుల్గా కూడా ఉంటాయి సీట్స్ అనేవి థర్డ్ రో వాళ్ళకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ అయితే సపోర్ట్ ఓకే ఓకేగా ఉంది మరీ బ్యాడ్ అని చెప్పలేము డీసెంట్ నీరు అనే చూడొచ్చు స్కూప్ డోర్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తాను హెడ్ రూమ్ అయితే సరిపోతుంది సిక్స్ ఫీట్ వాళ్ళ వరకు అండ్ ఒక వైట్ డోర్ లైట్స్ ఇస్తున్నారు ఎల్ఈడీ లైట్స్ అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్ విత్ హుక్స్ అనేవి ఉన్నాయి హ్యూజ్ ప్యానరామిక్ థర్డ్ బేస్ మోడల్ అనేది విచ్ ఇస్ వెరీ నైస్ టచ్ టూ అడ్జస్టబుల్ హెడ్రెస్ సెంటర్ లో మిస్ అయింది బట్ సెంటర్ ఆమ్రాష్ కూడా మిస్ అవుతుంది మనకి ఎక్స్ఎంఎస్ వేరియంట్ లో గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అపాలసీ సీట్ కవర్స్ బకెట్ సీట్స్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ సూపర్ గా ఉన్నాయి అండ్ సీట్ బెల్ట్స్ అనేవి చూడొచ్చు హ్యాంకర్స్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ బట్ ఐస్ సేల్స్ ఇస్ మౌంట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు సేఫ్టీలో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసే మీకు హంప్ అనేది లైట్గా అయితే వచ్చింది ప్లస్ మొబైల్ హోల్డర్స్ టైప్ స్టోరేజ్ స్పేస్ ప్లస్ టూ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేసినా మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ నెక్స్ట్ డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్ లానే ఉంటుంది అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ మిస్ అయ్యాయి హై సీట్ బెల్స్ మిస్ అయ్యాయి బట్ సెకండ్ రో వాళ్ళకి బీ పిల్లర్ పైన ఏసీ వెన్స్ ఉన్నాయి ఆబియస్లీ థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెన్స్ ఇచ్చినప్పుడు బీ పిల్లర్ పైన సెకండ్ రో వాళ్ళకి ఇవ్వరా ఆబ్బస్లీ ఇస్తారు ఇలాంటి ఫీచర్ స్కార్పియోలో మిస్ అయితే కాబట్టి సో ఇది ఓవరాల్ గా సెకండ్ యొక్క కంఫర్ట్ అండ్ ఫీచర్స్ సో ఫస్ట్ ఇంకా మన కోసెంజర్ నుంచి ఒకసారి చూద్దాం ఆల్ ఫోర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ప్రీమియం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయదు ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ బోర్డ్ చూడండి మీరు బ్లాక్ అండ్ బీచ్ డియల్ టోన్ డాష్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది కదా డాష్ వచ్చేసి ఫ్రెండ్ నుంచి ఎస్ చాలా ఫీచర్స్ ఉన్నాయి మీకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఈ వేరే నుంచి వచ్చేస్తాయి సో డోర్స్ నుంచి చూస్తే వైడర్ ఓపెనింగ్ డోర్స్ అనేవి ఉన్నాయి లెంత్ కూడా ఎక్కువగా ఉంది సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్ గా ఫోర్ స్పీకర్స్ ఫోర్ ట్విటర్స్ కామన్గా ఉంటాయి డోర్ ఓపెనింగ్ లైట్ తోటి ఇంకా కో ప్యాసెంజర్ సీట్ వచ్చేసి మీకు సో హైట్ అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటాయి ఆల్ హెడ్రెస్ కూడా బకెట్ సీట్స్ అనేవి ఇవ్వడచ్చు ఫ్యాబ్రిక్ అపో సీట్ కవర్స్ బట్ లెదర్ సీట్స్ మిస్ అయ్యాయి వెంటిలేటర్ సీట్స్ అనేవి మిస్ అవుతాయి ఓన్లీ టాప్ మోడల్ వస్తాయి మనకు సో డాష్ అయితే మీకు అనిపిస్తుంది సో ఇదంతా కూడా డీసెంట్ సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ ఇస్తున్నారు ఇది కూడా సాఫ్ట్వేర్ ప్లాస్టిక్ లానే ఉంది ఎయిర్ బ్యాగ్ ఇస్తున్నారు డిఫరెంట్ సిల్వర్ సరౌండింగ్స్ ఏసీవెంట్స్ అండ్ గ్లో బాక్స్ వచ్చేసి డీప్ ఇన్సైడ్ డాక్యుమెంటేషన్ కోసం అండ్ ఆల్సో లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద డాష్ అనేది చూడొచ్చు ఇది ఓవరాల్గా ఫ్రెండ్ నుంచి చూస్తే ఇప్పుడు అదర్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఇది బేస్ మోడల్ అని తీసుకు పెడాల్సిన అవసరం లేదు టూ ఇయర్ బ్యాగ్ స్టాండర్డ్గా ఉంటాయి ఫ్రంట్ కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి టాప్లో అయితే సిక్స్ వస్తాయి ఏబీఎస్ విత్ ఈబీ కీస్ కూడా తీసుకెళ్దాం ఒకసారి చూపిస్తారు మీకు ఆన్ చేసి ఎందుకంటే కీ తోటి ఆన్ చేయాలి ఏబీఎస్ విత్ ఈబిడ ఉంది ఈఎస్సీ ఉంది ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నారు రోల్ ఓవర్ మిటికేషన్ ఇస్తున్నారు కానరింగ్ స్టెబిలిటీ ఉంది బ్రేక్ డిస్క్ వైపింగ్ ఇస్తున్నారు హిల్ అసిస్ట్ ఉంది అండ్ క్రాష్ సెన్సార్ ఇంజన్ ఇంబోజిలైజర్ బట్ గ్లోబల్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి మనకు సేఫ్టీ రేటింగ్ అయితే వెళ్ళదు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను రీజన్ వచ్చేసి సో ప్యాసిఫిక్ కీలెస్ ఎంటర్ అనేది రాదు ఫీచర్స్ వచ్చేసి సో ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే వైడర్ అయితే ఓపెన్ అవుతున్నాయి డోర్స్ కాకపోతే పిల్లర్ తగులుతుందని సగమే ఓపెన్ చేశాను సో పుష్ అస్టో బటన్ లాంటి కీ ఫీచర్స్ లాంటివి రావు మీకు ఇందులో కీ తోటి ఎంట్రీ అనేది చేయాలి సో కీస్ ఆల్రెడీ చూపెట్టేశాను సో లోపల కూర్చొని ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ మిస్ అయినప్పటికీ బేస్ మోడలే కాబట్టి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేసాయి డోర్స్ నుంచి చూస్తే హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా బ్లాక్ అండ్ బేజ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ డోర్ డోర్స్ పైన కూడా సేమ్ తీసుకున్నారు సో హోల్డర్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు బ్లాక్ డోర్ హ్యాండ్స్ ఫోర్ పవర్ విండోస్ ఇస్తున్నారు చే లాక్ సిస్టమ్ విత్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ అనేది ఆటో లాకింగ్ సిస్టమ్తో తో వస్తుంది సో సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద హోల్డర్స్ రగడ్ ఫిల్ పాకెట్స్ కూడా డీసెంట్ ఇనఫ్ అనేది చూడొచ్చు మనకు అండ్ లైట్ డోర్ ఓపెనింగ్ లైట్ ఫోర్ స్పీకర్స్ ఫోర్ ట్వీటర్స్ అనేవి ఉంటాయి ఆల్సో మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ కమాండింగ్ పొజిషన్ ఉన్నప్పటికీ విచ్ ఇస్ వెరీ నైస్ టెస్ట్ మళ్ళీ కీ ఫీచర్స్ లో చూసాను అండ్ త్రీ పెడల్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఓన్లీ మాన్యువల్ వస్తుంది ఏఎస్ తీసుకుంటేనే ఆటోమేటిక్ వస్తుంది అండ్ ఎలక్ట్రిక్ విత్ ఎలక్ట్రిక్ ఫోడబుల్స్ కూడా వస్తాయి మీకు ఈ వేరియం లో ఇది ఫీచర్స్ మనం ఒకసారి క్విక్గా లోపల కూర్చొని టెక్ ఫీచర్స్ ఏంటి కనెక్టెడ్ ఫీచర్స్ ఏమిటాయని చూద్దాం ఫస్ట్ కీస్ ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్ స్వైప్న్ ఆఫర్ ట్విన్ పాట్స్ అనేవి చూడొచ్చు టాటా మోటార్స్ బ్రాండింగ్ తో మనకు ఇన్ఫోటైన్మెంట్లో వచ్చేసింది ఇప్పుడు బేస్ మోడల్ నుంచి మనకు న్యూ టచ్ స్క్రీన్ లార్జర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇంత ముందు సెవెన్ ఇంచ్ కాదు ఇప్పుడు టెన్ పాయింట్ ఫోర్ ఇంచ్ యూనిట్ ఇస్తున్నారు టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు విచ్ ఇస్ వెరీ నైస్ ఆన్ ద బేస్ మోడల్లో చూడడం అనేది ఇది మనకు సేమ్ ఏదైతే రెడ్ ఆర్ ఎడేషన్ ఆటో ఎక్స్పో నుంచి చూసామో సేమ్ స్క్రీన్ మళ్ళీ మనకు ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ యూనిట్ అనేది మనకు ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లైతో వస్తుంది బ్లూటూత్ కనెక్టివిటీ టూ ఆడియో సిస్టమ్ టూ హండ్రెడ్ ప్లస్ వాయిస్ కమాండ్స్ యూఎస్బీ కనెక్టివిటీ సిక్స్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి ఆండ్రాయిడ్ రౌట యాపిల్ కర్లే క్లైమేట్ కంట్రోల్ అండ్ మీడియా ఫోన్ ఫోన్ సెట్టింగ్స్ క్విక్ గైడ్ అన్నీ కూడా చూడొచ్చు సో ఇవన్నీ కూడా యాప్ సీన్లో సో స్క్రోల్ చేయగానే మీకు రేడియో సెట్టింగ్స్ సౌండ్ డెమో వీడియో డెమో ఇవన్నీ ఉన్నాయి వాయిస్ అసిస్ట్ కూడా ఉంది సో సెట్టింగ్స్లో వెళ్ళగానే సేమ్ ఆస్ టాప్ మోడల్ అని ఇంటర్ఫేస్ అంతా కూడా టచ్ సెన్స్విటీ చాలా స్మూత్గా అయింది ఇది అంతా చూడవచ్చు కనెక్టివిటీ ఫీచర్స్ ఫోన్ సెట్టింగ్స్ సాఫ్ట్వేర్ వెహికల్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ హోమ్ మొత్తగానే షార్ట్ కట్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇదంతా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇవన్నీ కూడా చూసాం మనం ఆల్రెడీ సో ఫస్ట్ ఇంకా హోమ్ వచ్చేస్తే మనకి ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది చాలా న్యూగా ఉంది టచ్ రెస్పాన్స్ కూడా సూపర్గా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బేస్ మోడల్ కూడా అనేది క్లాక్ ఇలా ఉంటుంది ఇంకా మీకు రివర్స్ కెమెరా కూడా చూపించాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నుంచి మీకు హెచ్డీ రేర్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు హై రెజల్యూషన్ విత్ పార్కింగ్ సెన్సర్స్ త్రీ గ్రాఫిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టచ్ స్క్రీన్ మాత్రం నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను వాల్యూ ఫర్ మనీలో అండ్ సెంటర్ కన్సోల్లో హారిజోంటల్ ఏసీ వెన్స్ బ్లాక్ ట్రీట్మెంట్ హ్యాజల్ లైట్ ఎకో స్పోర్ట్ అండ్ సిటీ త్రీ మోడ్స్ ఉంటాయి ఇందులో కూడాను మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు ఓన్లీ అంటే టాప్ మోడల్ అండ్ యూఎస్బీ పోర్ట్ ఇస్తున్నారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి కనెక్టివిటీ అండ్ ఇక్కడ అంతా స్టోరేజ్ స్పేస్కి అయితే చూడొచ్చు రబ్బర్ ఫినిష్ చాలా బాగుంది బట్ టాప్ మోడల్ అయితే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇవన్నీ వస్తాయి స్టైలిష్ గేర్ లివర్ అనేది చూడొచ్చు మాన్యువల్ అయినప్పుడు కూడాను అండ్ సెంటర్ కన్సోల్ అంతా ప్రీమియం టచెస్ అనేవి ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ బదులుగా ఇట్లా హ్యామర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు లైక్ ఓల్డ్ స్కూల్ గుర్తు మనకు త్రీ కాప్ హోల్డర్స్ అండ్ బాటిల్ హోల్డర్స్ సెంటర్లో సెంటర్ అమరేష్ లో టువెల్ ఛార్జింగ్ సాకెట్ యూఎస్బీ టైప్ అండ్ కూలింగ్ సెంటర్ ఆమరేష్ విత్ ఫాబ్రిక్ ఫినిష్ సాఫ్ట్ టచ్ అయితే ఉంది ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చేసి టాప్ మోడల్ లాగా మనకు లెదర్ యాప్ స్టీరింగ్ వీల్ లాంటి ప్రీమియం అండ్ క్రూజ్ కంట్రోల్ అనేది మిస్ అవుతాయి లెఫ్ట్ సైడ్ ఆడియో అండ్ మీడియా కంట్రోల్స్ త్రీ స్పోక్ టాటా బ్రాండింగ్ సెంటర్ లో ఇస్తున్నారు ఫస్ట్ ఇంకా మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చెప్పాలంటే ట్విన్ అనలాగ్ మీటర్స్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ట్యాకో రైట్ సైడ్ స్పీడ్ సెంటర్ లో లైక్ స్మాలర్ ఎల్సిడి బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ఇందులో మనకు ఫ్యూయల్ గేజ్ కానీ ఓడోమీటర్ ట్రిప్ మీటర్స్ అండ్ కరెంట్ ఇన్ఫర్మేషన్ మైలేజ్ రేంజ్ అంది చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో వైపర్ లివర్స్ రైట్ సైడ్లో స్టీరింగ్ వచ్చేసి మీకు హెడ్ ల్యాంప్స్ లివర్స్ అయితే కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టీరింగ్ వీల్ హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది అండ్ ఏ పిల్లర్ పైన మీకు ట్విట్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ స్పీకర్స్ ఫోర్ ట్విటర్స్ వస్తాయి అండ్ ఆటో ఐఆర్వీఎం ఆబ్వియస్లీ మిస్ అయ్యి మాన్వల్ డిమింగ్ ఐఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు మైక్స్ ఇస్తున్న బ్లూటూత్వి వైట్ ఎల్ఈడీ డోర్ ఓపెనింగ్ లైట్స్ అండ్ ఇవన్నీ కూడా ప్యాండరామిక్ సన్ రూఫ్ కంట్రోల్ చూడొచ్చు మూన్ రూఫ్ అండ్ ఆల్సో సన్ రూఫ్ కంట్రోల్స్ ఇస్తున్నారు సన్ ఇన్ ద బేస్ మోడల్ బేస్ మోడల్ మీకు సన్ రూఫ్ చూస్తున్నారు అది కూడా ప్యాండరామిక్ సన్ రూఫ్ ఎస్యూ అంటే డెఫినెట్గా ఇదైతే వాల్యూ ఫర్ మనీ అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక వ్యాన్టరీ మిరర్ కూడా మిస్ అయిపోయింది రైట్ సైడ్లో ఆబ్వియస్లీ టూల్స్ షోల్డర్ కూడా మిస్ అయిపోతుంది బేస్ మోడల్స్ కాబట్టి చాలా కాస్ట్ కటింగ్ చేశారు ఓవరాల్ డాష్ అయితే మీకు చూడండి ఇంటీరియర్ ఫీచర్స్ అయితే డీసెంట్గా ఉంటాయి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ మనకు వ్యూ కెమెరా పనారామిక్స్ ఫీల్ లాంటివి ఉంటాయి మిస్ అయింది ఏంటంటే మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వెంటిలేటర్ సీట్స్ లెదర్ సీట్స్ క్రూజ్ కంట్రోల్ నంబర్ సపోర్ట్ పోస్ట్ టాస్టో బటన్ ఈ ఫీచర్స్ ఈ ప్రైస్ పాయింట్కి ఇచ్చుంటే ఇంకా వాల్యూ అయితే ఉంటుండే ఆఫ్ కోర్స్ ఇంతకన్నా ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఒక సెవెన్ మెంబర్స్ ట్రావెల్ చేయడానికి ప్రాపర్ సేఫ్టీ కార్ అంటే ఇదే ఉంది ఒకసారి మనం ఫైనల్గా ఇంజన్ గురించి మాట్లాడేద్దాము బోనో ఓపెన్ చేసి నాబ్ అనేది ఇక్కడ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు సో ఇందులో సింగిల్ ఇంజన్ పెట్రోల్ ఆప్షన్ ఉంది సఫారీలో ఓన్లీ డీజిల్ మాత్రమే వస్తుంది అండ్ ఓన్లీ మాన్యువల్లో వస్తుంది ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఆటోమేటిక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడదాము నాకైతే ఇప్పుడు పెద్ద టాస్కే ఉంది ఎందుకంటే ఈ హుడ్ ఓపెన్ చేయడం అనేది హెవీ వెయిట్గా ఉంది ఎస్ నేను ఎంత హెవీ వెయిట్గా ఉంది చూడండి ఫిఫ్టీ కేజీస్ వరకు ఉండొచ్చు అదే సో టూ లీటర్ టర్బో చార్జర్ క్రయోటిక్ నైన్టీన్ ఫిఫ్టీ సీసీ డిస్ప్లేస్మెంట్లో ఉంటుంది ఫోర్ సిలిండర్స్ ఇంజన్ డీఓసి కన్ఫిగరేషన్ వన్ సిక్స్టీ సెవెన్ బిహెచ్ పవర్ అవుట్పుట్ త్రీ ఫిఫ్టీ న్యూటోమీడర్స్ ఆఫ్ టార్క్ అనేది ఉంది విత్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతుంది బీఎస్ సిక్స్ టూ పాయింట్ ఓలో చూడొచ్చు మనకి మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఏఆర్ అవ్వాలంటున్నారు రియల్ లో మళ్ళీ చెప్తున్నాను మంచిగా వినండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే ఇస్తుంది ఇన్స్టాలేషన్ కూడా ఉంది మనకు బోనట్ కి టాప్ స్పీడ్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ వర్క్ వెళ్తుంది ఈ హుడ్ చూడండి ఎంత హెవీగా ఉంది నేను యాక్చువల్గా ఫింగర్స్ పైపుతాను హే హడ్ అయినా ఇది మాత్రం నేను ఫుల్ హ్యాండ్ పెట్టినా కూడా నా వల్ల అవ్వట్లేదు చాలా తొందరగా పెట్టేశాను యా కమింగ్ టు పాయింట్ ఇప్పుడు వచ్చేసి త్రీ డ్రై మోడ్స్ ఉంటాయి ఇందులో ఎక్కువ సిటీ స్పోర్ట్ సో మైలేజ్ ఎఫిషియన్సీ కావాలంటే సిటీ కానివ్వండి అందులో నడపచ్చు పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్ డ్రైవ్ చేయొచ్చు ఫోర్ ఇంటు టూ డ్రైవ్ టైర్ అనేది ఉంది ఫోర్ ఇంటూ ఫోర్ అనేది ఆప్షన్ రాలేదు ఇంకా ఫైనల్లీ దీని కాంపిటీషన్ తెలుసు కదా మనకు ఈ సెగ్మెంట్లో అయితే ఉండే హల్కజర్ వస్తుంది మహేంద్ర యూ సెవెన్ లో ప్రాపర్ కాంపిటీషన్ వస్తుంది అండ్ మహేంద్ర స్కార్పియో కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా హెక్టర్ ప్లస్ ఎంజీ హెక్టర్ ప్లస్ కూడా వస్తుంది సెవెన్ సీటర్ కన్ఫిగురేషన్లో అండ్ ఇవి కాకుండా మనకు ఫైవ్ సీటర్లో తీసుకుంటే జీప్ కంపాస్ కూడా తీసుకోవచ్చు కియా సెల్టోస్ కూడా తీసుకోవచ్చు ఉండే టూసన్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ సీటర్లో బట్ బేస్ మోడల్లో వాల్యూ ఫర్ మనీ అయితే ఇదే ఈ వెహికల్లో కాన్స్ ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఓన్లీ డీజిల్ ఆప్షన్ ఉంది పెట్రోల్ లేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ తర్వాత డీజిల్ ఎలా ఉంటుంది తీసేస్తున్నారా లేదా అని మనకు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా కాబట్టి పెట్రోల్ కూడా ఇచ్చి బాగుంటుండే అండ్ ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ టాప్ మోడల్ అయినా మనకు ఫోర్ ఇంటూ ఫోర్ ఆప్షన్ అనేది ఇచ్చింటే బాగుంటుండే అట్లీస్ట్ ఆల్ వీల్ డ్రైవ్ లాగా ఇచ్చుంటే బాగుంటుండే ఇంకా ఫైనలీ మనం ఈ వేరియంట్ చూస్ చేసుకున్న తర్వాత ఇందులో యాక్సరీస్ ఏం వేయించుకోవాలి అంటే ఒకే ఒక్క యాక్సరీస్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అలాయ్ వీల్ సో అలాయ్ వీల్స్ అనేవి మనకు సో ఎయిటీన్ ఇంచెస్ ఒరిజినల్ అలాయ్ వీల్స్ టాటా సఫారీ వస్తాయి సో అది నాకు తెలుసు ఎస్టిమేటెడ్గా ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో అయితే ఉండొచ్చు ఈచ్ వీల్ సో అవి ప్లస్ టైల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవాలి దీనికే మీకు ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ రూపీస్ అయితే పడుతుంది సో ఇవి ఒక్కటి చేంజ్ చేసుకుంటే ఓకే లేదు మీకు వీల్ క్యాప్స్ తోటి మేము అడ్జస్ట్ చేసుకుంటాం లుక్స్ వైజ్ మాకు ఓకే అనుకుంటే డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు ఇందులో సిల్వర్ ఆరెల్స్ వైట్ కలర్ చూస్ చేసుకుంటే మనకు అలవిల్స్ కి కాంట్రాస్టింగ్ గా ఉంటుంది మీకు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ మోడల్ ఆఫ్ టాటా సఫారీ బేస్ మోడల్ ఎక్స్ఎంఎస్ డీటెయిల్ అండ్ రివ్యూ ఫస్ట్ ఇన్ తెలుగు అయితే తీసుకొచ్చేసాను సో ఇలాంటి రివ్యూస్ కోసం మన మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో రివ్యూ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూసినారంటే డెఫినెట్గా మన ఛానల్ మీకు నచ్చుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ ప్రెస్ ఆలో పెట్టుకుని వెళ్ళిపోతే డైలీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రమ్ ఆఫీషియల్ పేజ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కామెంట్ బాక్స్లో మీరేమనుకున్నారో కామెంట్ చేయండి నేను అన్ని కమెంట్స్ చదువుతాను సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ యాజ్ ఇన్ నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్ మాస్క్ వేసుకోండి శానిటైజ్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు ఆల్సో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి రైడ్ చేసే వాళ్ళు హెల్మెట్స్ వేర్ చేయండి ఖచ్చితంగా రోజు చెప్తున్నాను సైనింగ్ ఆఫ్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని